చెండర్లో నిర్వహించిన సభతో బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్వి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని ఎద్దేవా చేశారు. వీళ్లు మాట్లాడే మాటలు గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడారని అన్నారు. వీరి స్థాయంటో ఢిల్లీ దూతలే చెప్పారని పేర్కొన్నారు. ఢిల్లీలోనో గల్లీలోనో మాట్లాడితే కాదు, ప్రజల వద్దకు వెళ్లి అడగండని హితవు పలికారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ దొడ్డిదారిన ప్రభుత్వాలను పడగొట్టిందని ఆరోపించారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉందని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మునుగోడు వస్తే చూపిస్తామని హరీష్ అన్నారు. 100 కోట్ల రూపాయలు ఆశ చూపిన తమ ఎమ్మెల్యేలు వాటిని గడ్డి పోచలా చూశారని హరీష్ అన్నారు. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.